ప్రొడ్యూసర్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ఇవాళ నిర్మాతగా మా సాయి వెంకట్, ఇవాళ నటుడుగా అంటే ఆయన కమర్షియల్ సినిమాలు చేయొచ్చు, లవ్ సినిమాలు చేయొచ్చు, ఎన్నైనా చేయొచ్చు, కానీ ఇక్కడ పెద్ద రామాంజాచార్యుడిది పెద్ద విగ్రహం పెట్టారు. ఆ విగ్రహం చైనాకి ఎన్నోసార్లు వెళ్ళి ఒక దగ్గుబాటి ఆయన దగ్గరుండి చైనా నుంచి తీసుకొచ్చి పెద్ద విగ్రహం పెట్టించారు. అసలు ఆ చరిత్ర ఏంటి, ఆ చరిత్రకి మూలం ఏంటి అనే దగ్గర మా సాయి వెంకట్ నటిస్తూ ఆయన ఇవాళ ఆ విగ్రహం గురించి, అసలు ఆ రామాంజ స్టోరీ గురించి వాళ్ళ సినిమా చేయటం, ఆ సినిమా చేసిన దగ్గర నేను ఇప్పుడు రామారావు కైకాల సత్యనారాయణ గారిని ఎందుకు చెప్పానంటే, ఒక తోటి నటుడిని ఒక సోదరుడిగా ఎంకరేజ్ చేయడానికి ఇండస్ట్రీ ఇవాళ కాదు, రామారావు కైకాల సత్యనారాయణ గారి కాలం నుంచి కూడా ఇండస్ట్రీ ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంది. ఇవాళ మా డిజిక్విస్ట్ అక్కడి నుంచి ఒక యుగం స్టార్ట్ చేశాడు బసిరెడ్డి గారు, ఒక డిజిటల్ విప్లవం అని. తర్వాత మా దామోదర్ ప్రసాద్, వాళ్ళ ఫాదరు ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీకి మొట్టమొదటి సెక్రటరీ, కానీ గజం నేల కూడా తీసుకోలే, అంత నిబద్ధత అంత సిన్సియర్ ఆయన కానూరు రంజిత్ కుమార్ గారి అబ్బాయి ఆయన, కానూరు దామోదర్ ప్రసాద్. ఆయన మళ్ళా రంజిత్ మూవీస్ని రంజిత్ కుమార్ గారు లేకపోయినా అలా మొదలైందనే ఒక సూపర్ హిట్ సినిమా నుంచి మళ్ళా మొదలు పెట్టి ఆ రంజిత్ మూవీస్ అద్భుతమైన సినిమాలు చేస్తే దామోదర్ ప్రసాద్ గారు. వాళ్ళు ఇంతమంది సాయి వెంకట్ని దీవించడానికి వచ్చారు అని అంటే అది మామూలు విషయం కాదు. సో సాయి వెంకట్ డైరెక్టర్గా కథగా ఇవన్నీ చేస్తూ వాళ్ళ పిల్లల్ని నిర్మాతలుగా పరిచయం చేస్తూ ఒక రామానుజ అనే సినిమా చేస్తూ ఆ సినిమాలో అమెరికాకు సంబంధించిన జో శర్మ గారిని పెట్టారు. ఆవిడ లాస్ట్ టైం ప్రమోషన్కి కూడా అమెరికా నుంచి ఇక్కడికి వచ్చారు, ఇవాళ ప్రమోషన్కి కూడా అమెరికా నుంచి ఇక్కడికి వచ్చారు. మా దాసర్ గారు ఇప్పుడు మొత్తుకుంటారు నార్త్ ఇండియా బాంబే వాళ్ళని తెస్తారు, ప్రమోషన్కి రారు, అది రారు, ఇది రారు. ఆవిడ అమెరికా నుంచి ప్రమోషన్కి వచ్చిన డెఫినెట్గా జో శర్మ అభినందనీయురాలు. సో ఈ సినిమా నాట్ ఓన్లీ ఇండియా, ఆవిడ అమెరికాలో కూడా ఒక అద్భుతమైన ప్రమోషన్ ఇస్తూ ఈ సినిమాకి ఈ సినిమాని ఇచ్చేస్తున్నారు. సో రామానుజ అంటే జయహో రామానుజ అనే స్టోరీని ప్రపంచవ్యాప్తంగా తెలియజెప్తున్న మా సాయి వెంకట్ గారు ధన్యుడు. ఆయన ఒక అద్భుతమైన సినిమా చేయాలని అనుకున్నాడు, డబ్బులుగా కావాలనుకుంటే ఆయన ఎన్నో చేయొచ్చు, ఆయన రియల్ ఎస్టేట్ చేస్తాడు, ప్రొడ్యూసర్ చేస్తాడు, అన్ని రకాలుగా చేస్తాడు. సో జయహో రామానుజ అనే సినిమాని ఒక నటుడిగా ఒక వాళ్ళ పిల్లల్లో నిర్మాతగా ఆయన దర్శకుడిగా చేయటం, ఇలాంటి దాన్ని అభినందించాల్సిన అవసరం సినీ పరిశ్రమ మీద ఉంది కాబట్టి మేమందరం ఒక బాధ్యత గల వ్యక్తులుగా ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి ఇప్పుడు కాదు ఎప్పుడూ మేము ముందుంటామని తెలియజేస్తూ ఇలాంటి గొప్ప సినిమాని తీయటానికి ముందుకొచ్చిన సాయి వెంకట్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వేదభూమి పుణ్యభూమి ధర్మభూమిగా పిలువబడి అఖండ భారతాన్ని సుమారు 1000 సంవత్సరాలకు పూర్వమే భారతదేశంలో మతోన్మాదంతో కొందరు దైవ దూషణలు చేస్తూ విగ్రహాలను ధ్వంసం చేస్తూ నరమేధాన్ని సృష్టిస్తున్న సమయమని, ఆ దారుణ మారణకాండలో రక్తం ఏరులై పారుతూ నాకంట రుధిరధారలు కారుస్తున్న సమయమని, సాక్షాత్ శ్రీ మహావిష్ణువే దుష్ట సంహారం కోసం భూమిపై త్రికాల జ్ఞాని సకల గుణ సంపన్నుడు అయిన ఆదిశేషుణ్ణి మానవ రూపంలో అవతరిపడి ఒక సంఘ సంస్కర్త, అభ్యుదయవాది, ఒక విప్లవకారుడు, కుల మతాలకు అతీతంగా అందరినీ ఆదరించిన మహిమాన్విత తేజో స్వరూపమే ఆధ్యాత్మిక ధ్వజమైన యతిరాజు. నిజాయితీలు మాత్రమే భగవంతుణ్ణి చేరే హక్కులనిస్తాయని,
అన్ని కులాల వారిని బడిలోకి గుడిలోకి తీసుకెళ్లిన ఆదర్శ పురుషుడు అతడే భవిష్యత్ ఆచార్యుడు సమతామూర్తి అయిన విశ్వాచార్యుడు శ్రీమద్ రామానుజాచార్యుడు.